అంటే జమిలి ప్రభావం రాష్ట్ర ప్రాంతీయ పార్టీలకు ఫీవర్ కాదు, ప్రాంతీయ పార్టీలను రెచ్చగొట్టే ధోరణి కనిపిస్తున్నట్టుగా ఉందన్న అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అంటే ఇదే టిబెట్ మళ్ళీ ఇదే చర్చా కార్యక్రమాన్ని కొనసాగే క్రమంలోని భాగంగా అంటే సిపిఐకి సంబంధించిన మొదటి వాదన ఏంటంటే ఈ జమిలికి జమిలి వల్ల ఉపయోగం కానీ ఉపయోగం అనేది పక్కన పెడితే కేవలం ఒక మార్క్ పరిపాలన పరంగా ఒక మార్క్ ధోరణి కనిపించే విధంగా ఉండే అవకాశాలు ఉన్నాయన్న భావన వ్యక్తమవుతుంది. ఈ ఒక ఆరోపణ మీద వైసీపీ సంబంధించి ఎలాంటి ఆన్సర్ వస్తుంది అనేది అంటే ఆయన చేస్తున్న ఒక ఆరోపణ కావచ్చు, లేదంటే ముందస్తు ఒక ఊహ అంటే ఒక ఆలోచన కావచ్చు, దాని మీద మీ అభిప్రాయం. జమిలీకి సంబంధించి మాకున్న అత్యున్నతమైన నాయకులు వైరమ్మారెడ్డి వెంకటేశ్వరులు కానీ విజయసారెడ్డి కానీ వీళ్ళందరూ కూర్చొని దాని మీద కొంత స్టడీ చేసి ప్రాథమిక ఫస్ట్ స్టెప్ అయిన లా కమిషన్ ముందు మేము మద్దతు తిరుగుతున్నాం అని తెలియడం జరిగింది. నెక్స్ట్ సంబంధించి ఏదైనా సరే ఈ ప్రపంచ దేశంలో ఏ జరిగినా కూడా అంతకుముందు ప్రజలకు మంచి జరిగే విధంగా ఉండాలనేది మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లక్ష్యం. దాని కనుక ముందు ముందు దీంట్లో విస్తృతంగా చర్చ జరగాల్సిన మాట వాస్తవం. సిబిఐ గారు వారు చెప్పినట్టు పూర్తి స్థాయిలో చర్చ జరగాల్సిన మాట వాస్తవమే. దీనికి సంబంధించి పూర్తిగా పార్లమెంట్ లో చర్చ జరగాల, ఇక్కడ అసెంబ్లీలో కూడా ఇక్కడ నుంచి తీర్మానం చేసి పంపించాలంటున్నారు. ఏదైనా ప్రజలకు కానీ ఈ ప్రాంతీయ పార్టీ కానీ ఇబ్బందికర విషయాలు ఏదైనా ఉంటే మా నాయకులు పరిశీలిస్తారు, వాటిని దానికి అనుగుణంగా వారు చర్యలు తీసుకుంటారు. మా మిత్రుడు చెప్పినట్టు మేము లా కమిషన్ ముందు ఒప్పుకున్నాము, నెక్స్ట్ ప్రజల్లో అభిప్రాయం తీసుకుంటాం. పార్లమెంట్ లో మా నాయకులు తీసుకున్న నిర్ణయం వైఎస్ఆర్ ప్రస్తుతానికి లా కమిషన్ జమిలి మీ అభిప్రాయం చెప్పామని నా నేను కేవలం మోడీ ప్రభావం మోడీ కోసం అతని ప్రభావం తగ్గుతుందో దానికోసం తప్ప రాష్ట్రాన్ని విభజించి పాలించిన విధానం బ్రిటిష్ వాళ్ళ మళ్ళీ మన కళ ముందు మోడీ భావన చూస్తున్నాము. అతను స్వార్థుల కోసం ఈ పెళ్లి అనేది తప్ప దీనివల్ల శాస్త్రీయం కానీ ఇలాంటి ఇంకో భద్రత ఏది భద్రత లేకుండా జరుగుతుంది. కాబట్టి దీన్ని తెలుగుదేశం తరఫున మేము 100% ఖండిస్తున్నాం, వద్దు అనుకుంటున్నాం. మా నాయకుడు చెప్పింది కూడా ఏంటంటే దీనికి శాస్త్రీయ భద్రత లేదు, శాస్త్రీయ భద్రత కల్పించిన తర్వాత ఆలోచిస్తాం. నువ్వు శాస్త్రీయ భద్రత ఈ రోజు పవన్ కళ్యాణ్ చెప్తాడు మద్దతని, అందువల్ల భారతీయ జగన్ పవన్ కళ్యాణ్ పార్టీ వాళ్ళు పైన జెండా ఊపితే తిరుగుతున్నారని ప్రజలందరూ గమనిస్తున్నారు. వీళ్ళు చెప్తున్న మాటలు అంటే రెండు పార్టీలకు సంబంధించి ఏదో ఒక ఒక బలగాన్ని వెనకాల పెట్టుకునే ప్రయత్నించారు, ఒక ఏదో నామం పెట్టుకుని రెండు పార్టీలకు సంబంధించి మీ అభిప్రాయం. ఖచ్చితంగా వీళ్ళు ఇప్పుడు టీడీపీ చెప్తా ఉన్నారు పవన్ కళ్యాణ్ లేదా బీజేపీతో కలిశారు లేదా సిపిఐతో కలిశారని. మీరు కలిసినప్పుడు మీరు చేసినప్పుడు సంసారం అవుద్ది, మిగతా వాళ్ళతో కలిస్తే విచారం అవుతుంది అంటే అది మంచి పద్ధతి కాదు. కాబట్టి ఏ పార్టీ ఎప్పుడైనా సరే ఎన్నికల అవగాహన సిపిఐతో నారాయణ గారు రాష్ట్ర కార్యదర్శి ఉన్నప్పుడు చంద్రబాబు గారు కూడా మద్దతు పలికాము, మహాకూటమిని ఉన్నారు, అప్పుడు మమ్మల్ని వ్యతిరేకించలేదు, ఇప్పుడు మిమ్మల్ని వ్యతిరేకిస్తాను, పవన్ కళ్యాణ్ మీతో ఉన్నప్పుడు మంచోడు మాతో కలిసినప్పుడు చెడ్డోడు అని మీరు మాట్లాడడం మంచి పద్ధతి కాదు. ఇంకో విషయం జమిలి ఎన్నికల విషయంలో మళ్ళీ వద్దామండి. జమిలి ఎన్నికల విషయంలో కేంద్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉన్నది. వాళ్ళ ఎలక్షన్ ఫండ్ వచ్చేసి 2014 ఎలక్షన్స్ ముందు 300 కోట్లు 400 కోట్లు వాళ్ళ పార్టీ నిధి. ఇప్పుడు మీరు చూసి కేంద్ర ప్రభుత్వం
తమ కేంద్ర ప్రభుత్వం నోట్ల రద్దు వల్ల ఉపయోగపడింది ఎవరంటే ఇప్పుడు మనం చూసాం నిన్నగా మొన్న వచ్చింది పేపర్ల స్టేట్మెంట్ లో ఆల్ ఇండియా లెవెల్ లో కూడా చర్చ జరుగుతా ఉన్నది. అమిత్ షా ఎండీగా ఉన్న ఒక బ్యాంక్ లో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆయన అకౌంట్ లో ఉన్నాయి. వాళ్ళు పూర్తి సంసిద్ధంగా డబ్బులు వెదజల్లి పార్లమెంట్ కు ముందస్తుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. ఆ విధంగా అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండలేవు. కాబట్టి అదే విధంగా మీరు మీ ద్వంద్వ ప్రమాణాలు దేశవ్యాప్తంగా రుద్దారంటే ప్రాంతీయ పార్టీలు ఒప్పుకోవు, అలాగే కమ్యూనిస్టులు సిపిఎం సిపిఐ దీన్ని పూర్తిగా వ్యతిరేకిస్తాయి. మీ డబ్బుతో జరిగే ఈ యొక్క ధన రాజకీయాలను అరికట్టాలా, దీని మీద కూడా స్పష్టమైన చర్చ జరగాల. ముందస్తు ఎన్నికలు కాదు, మీరు ఖర్చు ఎంత పెడుతున్నారు, ఏ పార్టీ ఎంత పెడుతుంది, మీ దగ్గర వేల కోట్లు ఉన్నారు, అంబానీ ఆదానీలు ఊడిగం చేస్తున్నారు కార్పొరేట్లకి. ఒక్క ఈ మధ్య కాలంలోనే చూసాం ఆంధ్రప్రదేశ్ కి రాజధాని కట్టండి అంటే సచివాలయానికి ఇన్ని 100 కోట్లు కావాలా అంటారు. బీజేపీ ఆఫీసు 2 సంవత్సరంలోనూ కట్టారు ఇంత 300 కోట్లు 200 కోట్లు పెట్టి. మనం సచివాలయం కట్టుకోవడానికి మీకు ఇన్ని కోట్లు కావాలని బీజేపీ వాళ్ళు అడుగుతారు. ఇదే విధంగా న్యాయమని అడుగుతా ఉన్నాము. మీ వరకైతే మీరు ఎన్ని కోట్లైనా ఖర్చు పెట్టుకోండి. గుజరాత్ కి అంటారు అసలు మన ఇండియాకు వచ్చేసి బుల్లెట్ ట్రైన్ ఎందుకండి, బుల్లెట్ ట్రైన్ పెడతారు 8000 కోట్లు చెప్పారు, 50000 కోట్లు అని 8000 కోట్లు ఒక రాష్ట్రం అభివృద్ధి చెందింది అది ఇస్తే ఆ బుల్లెట్ ట్రైన్ లో సరే బుల్లెట్ ట్రైన్ 50000 టికెట్ ఎంత పెట్టుకున్నారండి, మినిమం 500 రూపాయల నుంచి 2000-3000 ఉండింది, అది 3 గంటలు పట్టింది. ఆ 1000-2000 పెడితే ఫ్లైట్ లో 1/2 గంటలో వెళ్ళొచ్చు. ఆ మాత్రం బుద్ధి జ్ఞానం లేకుండా ఈ యొక్క బీజేపీ సమస్యలన్నీ పక్కదాన్ని పట్టించి బుల్లెట్ ట్రైన్ అని ఒకటి, తర్వాత జిఎస్టీ అని జనాలు నెత్తిన మీద రుద్ది, మళ్ళీ జమిలి ఎన్నికలని, ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతున్న అత్యాచారాలు, అదేవిధంగా అనేక పరిస్థితులు జరుగుతూ ఉన్నాయి, మేధావుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి, గౌరీ లంకేష్ హత్య చేశారు, ఇవన్నీ కప్పిపుంచడానికి లా కమిషన్ అని ఒక పేరు పెట్టారు. లా కమిషన్ పేరు పెట్టి జమిలి ఎన్నికలని దాన్ని చర్చలో తెస్తున్నారు. మోడీ తన అన్ని ఏ ఒక్క బీజేపీ ఎంపీలే చెప్తా ఉన్నారు, శత్రుఘ్న సిన్హా ఆయన ఎంపీ కూడా చెప్తా ఉన్నాడు మా ప్రధానమంత్రి యొక్క హామీ నెరవేర్చలేకపోతున్నారు, అందరూ చెప్తా ఉన్నారు, ప్రతి వాళ్ళ ఎంపీలు కూడా చెప్తా ఉన్నారు, ఆర్థిక వేత్తలు చెప్తా ఉన్నారు. అమర్త్ సింగ్ కూడా నిన్న స్టేట్మెంట్ ఇచ్చారు, మోడీ చెప్పే అన్ని పచ్చి అబద్ధాలు, ఒక్క మాట కూడా ప్రజలకు న్యాయం చేసింది లేదు, అందరికి 11 బ్యాంక్ అకౌంట్లు ఓపెన్ చేపిస్తాను, మీ దాంట్లో 11 లక్షలు వేస్తా అన్నాడు. ఈ విధంగా దేశం మొత్తం మోడీ జనాల్ని మొత్తం మోసాలు చేస్తూ మళ్ళీ తర్వాత వచ్చేసి కుల రాజకీయాలు మత రాజకీయాల పేరుతో నిప్పు పెడతారు. మళ్ళీ మనందరం బాగానే ఉంటాము, మళ్ళీ ఆ టైం కి వస్తారు రామ మందిర యాత్ర అంటారు, ఇంకోడే ఓవైసీ లాంటి ఇంకో యాత్ర అంటారు, కులాల కుమ్మలాట్లు పెట్టి ఈ యొక్క బీజేపీ మిగతా మత పార్టీలన్నీ క్యాచ్ చేసుకోవడానికి ముందస్తు ఎన్నికలకు వెళ్ళి వాళ్ళ దగ్గర ఎన్నికల ఫండ్ బాగా ఉన్నది, నోట రద్దు తర్వాత డబ్బు ఎవరి దగ్గర ఉన్నది అంటే అధికార పార్టీ దగ్గరే ఉంది, మిగతా ఎవరి దగ్గర డబ్బులు లేవు. కాబట్టి ఈ టైంలో మనం ముందస్తుకి వెళ్తే అమిత్ షా దగ్గర 1000 కోట్లు ఉన్నాయి, మిగతా వాళ్ళ అంబానీ ఆదానీ అవసరమైనంత వరకు ఖర్చు పెడతారు, హెలికాప్టర్లు పంపిస్తారు, విమానాలు పంపిస్తారు, అభ్యర్థులకి మేం చేసే సంవత్సరం అవతలు చేసే విచారం అంటే మేము ఆ రోజున పవన్ కళ్యాణ్తో మిత్రులతో అందరితో కలిసి మేము ఎలక్షన్ అప్పుడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బేస్ చేసుకొని మేము మనందరం వెళ్ళాం ఎలక్షన్లోకి. ఈరోజు రాష్ట్రానికి అన్యాయం జరుగుతుంది కాబట్టి మేము పక్కకు వచ్చి మేము అనే వాయిస్ ఏంటంటే నిజం మాట్లాడండి, ఇప్పుడు అన్యాయం జరుగుతుంది రాష్ట్రానికి, ఈరోజు పవన్ కళ్యాణ్ గారు జగన్ గారు కడపతో ఒకటి జరుగుతుంది చెప్పనండి. ఇదే పవన్ కళ్యాణ్ గారు మన ఇదే వస్త్రాలకి అదే ధర లేవంటే మంగళగిరిలో వచ్చి ధర్నా చేసి సెమటను ఒప్పుకున్నాము, లేదా కిడ్నీలకు ఆయన ప్రజా సమస్యలు తీసుకొచ్చినప్పుడు చంద్రబాబు గారు స్పందించారు లేదా, ఎంటన్ రిజల్ట్ ఇచ్చారు లేదా, మీ ఈరోజు బయటకు వెళ్తారు ఏ కారణం ద్వారా వెళ్ళారు ఎవరికి తెలియదు, లేకపోతే ఎందుకు విమర్శిస్తున్నారు తెలవట్లేదు. మేమన్నది ఏంటంటే ఎవరున్నా కానీ ప్రభుత్వానికి ఏంది సలహా ఇస్తాం ఒకటి, ఇంకో విధంగా ఏంటంటే ప్రభుత్వం తప్పు చేసినా విమర్శించమని మేము కూడా కోరుకుంటున్నాం. చేయని తప్పుని ఇచ్చేస్తా జమిలీకి మద్దతు ఇస్తాము, లేకపోతే వాళ్ళ స్వార్థం కోసం చేస్తున్నది ఈ 2 పార్టీలకి కరెక్ట్ కాదనుకుంటున్నాం. మేము తెలుగుదేశం తరఫున దీన్ని ఒప్పుకుంటలేదు. జమిలీ ఎలక్షన్స్ రాష్ట్రాల్లో బాగుండాలంటే స్వయం ప్రతిపత్తికి ఉండాలి, కానీ ఒక డిక్టేటర్ విధానంలో వాళ్ళు చెప్తారు మేము వినాలనే పరిస్థితే రైట్ కాదని చెప్తున్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా ఎవరిస్తే రాష్ట్రపతికి సంబంధించి ఒక అత్యున్నత స్థానం అది, దానికి సంబంధించి ఎలక్షన్ ఇట్లాంటివన్నీ ఉండటం ఇష్టం లేదు. ఒక మా మంచి సంప్రదాయాన్ని
కొనసాగిద్దాం అన్న ఉద్దేశంతో మేము పోటీగా పొందుకున్నాం. దేశంతగా రాష్ట్రానికి సంబంధించి బీజేపీ నిలబెట్టిందా ఇంకోటి నిలబెట్టిందా మాకు అర్థం. జగన్మోహన్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం నిరాకరణ ప్రజల్లో ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారు నిరంతరం ప్రజల సమక్షంలో 2500 కిలోమీటర్ పాదయాత్రలు నీకు అక్కడ నీకు ఇచ్చింది ఎందుకు? ప్రజలు గెలిపించింది పంపించారు నీకు పార్లమెంట్ లో నీకు వాయిస్ ఇనిపించమని మనం వినిపిస్తున్నావు. నాయకుడు చెప్పేదా వచ్చేయండి, నన్ను తిట్టారు నేను తిట్టారు వచ్చేది ఏదో వచ్చేది వాకౌట్ కాబట్టి ఇల్లు దానికి నిరసనగా పార్లమెంట్ లో నీకు అత్యుతమైన సంబంధించిన ఎంపీ పదవులు కూడా రాజీనామా చేసి బయటకు వచ్చారని చెప్పేసి దేశం తెలుస్తుంది. ఆ విధంగా బీజేపీ బీజేపీ ప్రభుత్వం పడిపోవడం కాదు, ప్రతి దానికి ప్రభుత్వం పడిపోయింది. ఏ ప్రభుత్వం పడిపోయింది అని మీరు మా భావిస్తున్నారు? మీకు మెజారిటీ ఉన్నప్పుడు మా ఎమ్మెల్యే మీకేం పని ఎందుకు యోజనానికి ఎందుకు ధర బాధకుంటున్నారు? ఇప్పుడు ఎక్కడైనా సరే ప్రశ్న ఏమో కానీ గుండ్రుకు వచ్చేసరికి చివరి నుంచి ఫ్లెక్సీలు పెట్టి ఆయనకు సన్మానం చేశారు. ఏది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా తెచ్చిన మనగాడ వచ్చాడు గుంటూరు కానీ తెచ్చాడు ఎక్కడ వచ్చిందండి? అసలు సన్మానం దేనికండి? సన్మానం పార్లమెంట్ లో వాయిస్ ఇవ్వడానికి వెళ్ళలేదు, సన్మానం చేసుకోవడానికి ఇదంతా జరుగుతుందని వాయిస్ సరే ఉపయోగం చూపించండి, ఉపయోగం చూపించండి. మా నాయకుడు మా తరఫున రెండవ
పార్లమెంట్ లో మా వాయిస్ మా అభిప్రాయం ప్రపంచ అసలు ముందు దేశాన్ని దేశం మొత్తం తెలియజేశాడు. మీ అందరు తెలిసిన విషయం ఇది సౌత్ సంబంధం తెలుసు. అక్కడ పార్లమెంట్ వేదిక మనకి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏం జరుగుతుందో అటువైపు నగ్న సత్యం అందరూ తెలిసింది. మనకు పార్లమెంట్ వేదిక మేము ఎందుకున్నాం మా అభిప్రాయం మా నాయకుడు చెప్పారండి. అందుకు సన్మానం అండి మా వయసు ప్రపంచానికి మరి వెళ్ళిపోయిన పార్లమెంట్ లో మా అసలు సందాలు పెట్టి బయటకు వచ్చి ప్లే కాలేదు. అసలు చెప్పాడు చెప్పుడు మాకు నిన్న మేము కూడా అర్థమైంది కేపించరా లేదు ఇది పత్రానికి అది చేయలేని వచ్చాం అంటే రావద్దా అంటే మద్దతు ఇస్తే పూర్తిగా నాశనం రాష్ట్రం ఇంత చేయమంటారా చాలా జమిలి ఎన్నికల అసలు ఎందుకంటే స్టేట్మెంట్ ఖచ్చితంగా చెప్పండి. మేము వ్యతిరేకిస్తామంటే అన్నిటికీ వ్యతిరేకిస్తాము, లేదు మీరు పార్లమెంట్ రాయండి మేము అసెంబ్లీకి రానియము అంటే ఏ విధంగా చదవండి. రెండు మాటలు మాట్లాడారా మాటలేం కదండి పార్లమెంట్ లో ఒకేసారి దేశం మొత్తం పార్లమెంట్ అయితే మాకు పార్లమెంట్ అసెంబ్లీ మొత్తం మేమంటుంది పార్లమెంట్ అదే జమ్మింగ్ ఇది మేము అసెంబ్లీ బాబు ఒప్పుకున్నారా బాబు ఒప్పుకున్నా అసెంబ్లీకి ఒప్పుకుంటా మేము స్టేట్మెంట్ నిన్న మా డి రాజా గారు ఆ విషయం మీద ఖచ్చితమైన చెప్పారు చేసినప్పుడు మా మీద కేసులు పెట్టారు వాటి సంగతి ఏమండి రాజకీయాలు మీ అందరూ తెలిసిన విషయం
ఇప్పుడు ధర్నాలో బర్నాలో లేకపోతే ఇంకోటి ప్రజాస్వామ్యంలో నేను చేస్తాను ప్రజాస్వామ్యం వెళ్ళి పొచ్చాడు ముందు కూర్చొని పోలీస్ స్టేషన్ మీద రాలేస్తే కేసులు లేవున్నాయి. ప్రజాస్వామ్యంలో బస్ స్టాండ్ ముందు సమస్య ఎక్కడ ఉంటే అక్కడ పోరాడతాము. మీరు చెప్పినట్టు బాత్రూంలో నిమ్మకాయ శోడాయి మళ్ళీ వచ్చి దీక్ష అంటే కష్టం. అది కమిషన్ ఎప్పుడు రోడ్డు మీద చేస్తారు దొంగచాటుగా 12 రోజులు ఏసీలు పెట్టుకుని ఏ శాంతి ప్రజలకు ఏదైతే చంద్రబాబు ఆ నిర్ణయం తీసుకుంటాడండి, ప్రజలకు ఎదురైనా తీసుకునే నిర్ణయాన్ని బాగు తీసుకోరు. అది ప్రజల కోసం బతికే మంచి, ప్రజలు ఉండే మంచి, ప్రజల కోసమే ఉండే మంచి. తొమ్మిదో రోజు మోడీ గారు ఆంధ్రవాసనని చెప్పి ఎందుకు పక్కన చేశారు? ఈ రోజు 36 మంది కేవలం ప్రజల కోసం ప్రజలు ఎటువైపు ఉంటే పనిచేసే నాయకులు మా నాయకులు ప్రజలు మీ పార్టీ మీ నాయకులు అంటారండి. ఎందుకంటే ప్రజలు గమనిస్తారా ఈ రోజు రాజధాని ఏంటండి? రాజధాని చూడాలంటే ఎక్కడ చూడాలంటే ఈనాడు ఆంధ్రప్రదేశ్ లో చూడాలా? మేము మన వైజాగ్ వెళ్ళామండి సార్, మీ రాజధాని సింగపూర్ లా డెవలప్ అవుతుంది అంట కదా. ఆయన అని అడిగాడు సార్, మా రాజధాని అడ్డాది కనబడదు సింగపూర్ ప్లాన్ ఈనాడు పేపర్ లో తప్పించి మేము మా గుంటలో వాళ్ళు కూడా చూడలేదయ్యా, డైలీ అయితే పేపర్ లో చూస్తా ఉన్నాము అంతే తప్పించి. ఆ గుంటు సార్ రాజధాని పేరు చెప్పారు, గుంటూరులో చూడండి గుంటూరులో ఎంత చక్కగా రహదారులు ఉన్నాయో, తారు రోడ్డు అంటు లేకుండా చేశారు. మనం ఇల్లు కట్టుకోవాలండి, ఒక ఇల్లు కట్టుకోవాలంటే ప్లాన్. ఇప్పుడు సపోజ్ నేను ఇల్లు కట్టుకోవాలండి, నాకు నువ్వు చెప్పి ఒక అడ్రస్ నా స్నేహితుడు లేకపోతే అతను ఒక స్నేహితుడు, మనం ఏం చేస్తాం? ఎవరు బెటర్మెంట్ కడితే అతని దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు సింగపూర్ వెళ్ళినా మలేషియా ఇంకోటికి వెళ్ళినా బాబు ఫుట్కే తీసుకెళ్లి వాళ్ళు వాళ్ళు అభిప్రాయం అడిగారు ఎలా ఉంటుందండి? ఒక ఇల్లు కట్టాలండి సంవత్సరం అయితే పునాదుల నుంచి ఒక రాజధాని మిమ్మల్ని చల్లడం సంవత్సరం గుడి కట్టిద్దని చెప్పారు. 2021 బాబు గారు టెంపరీ అన్నా ఏమండి టెంపరీ? ముందు అక్కడ వేరే రాష్ట్రం ఉంటే మన పరిపాలన కాదంటే ప్రభుత్వం వచ్చారండి. ఈ రోజు ఏమండి 3000 ఒక కత్తి పెట్టకుండా ఒక బయపీయకుండా ఒక బలపీయకుండా రైతులు ప్రజలు అంత మంది స్వచ్ఛందంగా ప్రపంచ దేశాలు అక్కడ ఈమనండి ఈమనండి ఒక నాయకుడు నమ్మి ఈమనండి రాష్ట్రంలో కొన్ని చోట్ల ఇప్పుడు 100% 98% కొన్ని చోట్ల ఇప్పుడు కొరయలేదు ప్రజలు స్వచ్ఛంగా. ఈ రోజు రాజధాని ప్రాంతంలో నడపండి అసలు వెళ్ళి నుంచొని చెప్పాలంటే రాజధాని ప్రాంతంలో పసుపు కలుగుతున్నారు అతను ఎలాగనే అన్ని వీడియోలో చూసాం ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలందరూ చూస్తున్నారు ప్రజలకు తెలుసు విషయం. మాకు బ్యాంక్ ఒకటి కావాలంట, బ్యాంక్ అంటే మనం ఏమనుకుంటాం డబ్బులు దాచిపెట్టుకోవడానికి బ్యాంక్ ఒకటి కట్టాలనుకుంటాం కాదంట, పరిశ్రమలు పెట్టడానికి వారు రాగానే బ్యాంకు కావాలి మనకు, భూ బ్యాంక్ 15,000 ఎకరాలు సేకరిద్దామని.
అంటే 15,000 ఎకరాలు సేకరించి వాడు రాగానే వాడు వచ్చి నీకు ఎంత పెట్టుబడి పెడతాడు, నువ్వు లీజ్ కాలం అంతా ముందు పెట్టించుకోకుండా రైతుల దగ్గర నుంచి భూసేకరణ చట్టం ఉపయోగించి ఆర్డినెన్స్లు ఇచ్చి అవసరమైతే మిమ్మల్ని బలవంతంగా మేము తీసుకుంటాం, మీరు ఇస్తే మీకు మంచి రేట్ ఇస్తామని భయపెట్టి తీసుకున్నారు తప్పించి మళ్ళీ ఇంకా 15,000 ఎకరాలు ఇంత సమయం లేదు అప్పుడు బాబు గారు అన్ని పెడతాం అమ్మ అమ్మ అంటున్నాడు, అది కోర్టులో విషయం, దాన్ని డీల్ చేయమంటే ఎట్లా అండి? రాష్ట్ర ప్రభుత్వం అప్పుడు వాళ్ళు ఆస్తులు పెట్టారు అమ్మకానికి, రాష్ట్ర ప్రభుత్వం స్పందించరా, అగ్రికల్చర్ వాళ్ళ మీద స్పందించలేదా? తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారు చెప్పండి నాయకత్వంలో చెప్పండి, స్పందించరాదా? ఒక విషయం అయితే మంచిదే చేశారండి, చనిపోయిన వాళ్ళకి 5 లక్షలు ఎక్స్గ్రేషి అయితే ఇచ్చారు. ఇప్పుడు చిట్ ఫండ్ కంపెనీ, చిట్ ఫండ్ కంపెనీ తీసేటప్పుడు ప్రభుత్వానికి ఆర్సి ఇంతని కట్టాలి, అలానే ప్రతి కంపెనీ దొంగ కంపెనీలు ఎలా వస్తున్నాయి, మీ ప్రభుత్వాల విధానాల వల్ల దొంగ కంపెనీలు వ్యవస్థలోనే తప్పు ఉంది అదే మేము చెప్తున్నాము. చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు తెలవదండి, ప్రశాంతంగా పత్రం ఉంది అనుకున్నాం, లోతు తెలిసిందా తెలిసింది ఏమన్నా దీనికి పొరపాటు లేదు, దాన్ని ఎలా రెంటిఫై చేయాలి? అందువల్ల ఇంకోటి ఏమైంది, ఇంతకుముందు రామకృష్ణ పూర్తి స్థాయి సిపిఐ వ్యతిరేకం అండి, ఇదైతే ఖచ్చితంగా తెలుగుదేశం 1-4 సార్లు వ్యతిరేకం అండి. మా నాయకు జమిలి ఎన్నికలకు సంబంధించి పూర్తి స్థాయి వాళ్ళ మద్దతు కేవలం ఈ కాగితాలకి పరిమితం అవుతుంది, ఏదైనా ఆ నివేదికన బట్టి పార్లమెంట్ లో చర్చ జరగాలి, చర్చకి ఆ సభ్యులందరూ సహకరించాలి, అన్ని పార్టీలు దానికి ఆ ఓటు వేయాలి, అప్పుడే అది ఆ బిల్ పాస్ అయిన తర్వాత అలాంటి అభిప్రాయం ఏమైనా అధికారికంగా చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏదైనా ప్రజల్లో దాని మీద ఇంకా పూర్తి స్థాయిలో అవగాహన లేదు, అదే విధంగా ప్రజల్లో అవగాహన కల్పించేందుకు సిపిఐ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా తో పాటు ఇంకా రాష్ట్ర కమిటీతో చర్చించి వాళ్ళు దానిపై అవగాహన సదస్సు కూడా జరిపేందుకు ప్రయత్నిస్తామన్న అభిప్రాయం వ్యక్తం ఉంది. ఇది ఈ రోజు డిబేట్ మరో రోజు మరో సబ్జెక్ట్.